हेलो व्यूवर्स, वेलकम बैक टू मई चैनल लापेर अशोक नैन मी होम थिएटर गाइड। इवा मन तो पाटी उ संदीप चंद्र गारु आल्सो नोन ऐज नार्मल टर्म्स लो संदीप गारु अनि पिलुस्तारु। सो मन चैनल लो मेंबरशिप इच्चिनटुवंटि मन वेलुशर अंड फ्रेंड अंड इंका मन सब्सक्राइबर इंका एक्कुव चेप्ते మన హోమ్ థియేటర్ ప్యాషనేట్ హోమ్ థియేటర్ ఎంతుజియాస్టిక్ ఎంతుజియాస్టిక్ సో సార్ వాళ్ళ హోమ్ థియేటర్లో ఉన్నాము। సో ప్రజెంట్ సార్ వాళ్ళు వచ్చేసి మల్కాజ్గిరిలో ఉంటారు, సికింద్రాబాద్. సో ఇక్కడ వచ్చేసి ఒక డెడికేటెడ్ రూమ్ని డిజైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది డెడికేటెడ్ రూమ్ కాదు, పెంట్ హౌస్. సో సార్కు ఉన్న ప్యాషనేట్తో దీన్ని ఒక డెడికేటెడ్ హోమ్ థియేటర్గా బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా తీసుకోకుండా, బయట వాళ్ళకి ఒక రూపాయి ఇచ్చి వాళ్ళ దగ్గర వర్క్ చేయించుకోకుండా, తన ఓన్ ప్యాషనేట్ని, తనకి ఎంతైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీ ఉందో అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీని కంప్లీట్గా యూజ్ చేసుకొని సార్ ఓన్గా తన చేతులతో తను చేసుకున్నటువంటి సో ఒక అద్భుతమైన థియేటర్ రూమే ఇది. సో అద్భుతం మీకు మాకు అనిపించట్లేదు, అద్భుతం అని మీరు అనుకోవద్దు, ఎందుకంటే దట్ ఫీల్స్ ఎలాట్. సో ఈ హోమ్ థియేటర్ టూర్ని 1 or 2 వీడియోస్లో కంప్లీట్ చేద్దాము. ఏమేమి ఎక్విప్మెంట్ ఉంది అండ్ ఏ స్క్రీన్ వాడారు, ఏ ప్రొజెక్టర్ వాడుతున్నారు అండ్ స్పీకర్స్ ఏంటి, ఎక్విప్మెంట్ అంటే ఏవి, రిసీవర్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ కంటిన్యూ చేద్దాం. సో ఇకెందుకు లేట్ చేయడం, వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వాక్ త్రూ అండ్ సందీప్ గారు బ్యాక్ టు యూ అండి, మీకే ఇంకా. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ యాక్చువల్లీ ఫర్ యాక్సెప్టింగ్ మై ఇన్విటేషన్. ఇన్ఫ్యాక్ట్ మామూలుగా ఇది హోమ్ థియేటర్ అంటే చూసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు లేకపోతే దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు. సో అలాగే నేను అశోక్ గారి వీడియోస్ చూసి అశోక్ గారిని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యి చాలా అవుతుంది నా అవైలబిలిటీ, ఆయన కూడా బిజీగా ఉంటారు. బేస్డ్ ఆన్ దట్ అల్టిమేట్గా వీఆర్ డూయింగ్ దిస్ వీడియో అండి. సో ఫస్ట్లీ అండి, ఐ టేక్ యూ త్రూ ది ఎక్విప్మెంట్. ఫస్ట్ ఏంటంటే 2013లో ఫస్ట్ కట్టాము ఈ థియేటరు, హోమ్ థియేటరు. తర్వాత రీసెంట్గా లాక్డౌన్ టైంలో టైం దొరికింది కాబట్టి అప్గ్రేడ్ చేసాం కంప్లీట్గా, అంటే ప్రాపర్ థియేటర్ ఫీల్ లాగా. హోమ్ థియేటర్ అంటే రిక్లైనర్స్ అట్లా కాకుండా రియల్ థియేటర్లో మనకి ఎట్లాంటి ఫీల్ అయితే వస్తుందో అదే సౌండ్ క్వాలిటీతో, అదే అకోస్టిక్ ప్యానల్స్ అట్లాంటివి వాడి చేసామన్నమాట. సో ఐ ఫస్ట్లీ టేక్ యూ టు ద స్పీకర్స్ అండి. ఇది బేసిక్ ఏంటంటే ఇది జేబిఎల్ వాళ్ళ బ్రాండ్ అండి. ఇది దిస్ ఇస్ జేబిఎల్ స్టేజ్ సిరీస్. జేబిఎల్ వాళ్ళ స్టూడియో అరీనా తర్వాత వచ్చిన సిరీస్ ఆఫ్ స్పీకర్స్. ఇది బేసిక్గా ఇది ఎండిఎఫ్ క్యాబినెట్ వెనైల్ ఫినిష్ అండ్ దీంట్లో వచ్చేసి టెక్నికల్ డీటెయిల్స్ అండి. ఇది 225 వాట్స్ అనేది ఇది కేపబుల్ అండ్ అట్ 6 ohms. దీంట్లో 2 బేస్ డ్రైవర్స్ ఉంటాయండి అండ్ 1 హై డోమ్ హెచ్డిఐ హై డెఫినేషన్ ఇమేజింగ్ ట్వీటర్ ఉంటుంది. బేసికలీ ఇది అల్యూమినియం డోమ్ ట్వీటర్ అండి. దిస్ డిజైన్ ఇస్ 2.5 way. 2.5 way ఏంటి, 3 way కదా అంటారు. నార్మల్గా 3 way 2.5 way డిఫరెన్స్ ఏంటంటే దిస్ వూఫర్ డౌన్ హియర్ ఓన్లీ హ్యాండిల్స్ ద బేస్ అండి. దిస్ సెంటర్ స్పీకర్ హ్యాండిల్స్ ద బేస్ యాజ్ వెల్ యాజ్ ద మిడ్ రేంజ్ సౌండ్ అండి. అండ్ ఇది వచ్చేసి 1 inch డోమ్ ట్వీటర్ అండి. హార్న్ లోడెడ్ HDI అంటారు దీన్ని. ఇది పేటెంటెడ్ టెక్నాలజీ JBL వాళ్ళది. సో దట్ సపోర్ట్ ద టవర్ స్పీకర్స్ అండి. అండ్ 225 watts 6 ohms పైన మనం రన్ చేయాలి. అండ్ నా దగ్గర సెంటర్ ఛానల్ వచ్చేసి JBL వాళ్ళదే ఉంది. సెంటర్ ఛానల్ JBL వాళ్ళది. ఈ ఫ్లాట్ బ్యాఫుల్ డిజైన్ అండి. బేసిక్ ఏంటంటే ఇటువైపు 3 woofers ఇటువైపు 3 woofers ఉంటాయి. సో ఈ టెక్నాలజీలో క్లిప్స్ వాళ్ళది ఉంది అండ్ పోక్ వాళ్ళది కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే 3 inch ఊఫర్స్ 6 ఉంటాయండి. రైట్ 3 inch ఊఫర్స్ ఉంటాయి, లెఫ్ట్కి 3 inch ఊఫర్స్ ఉంటాయి. సెంటర్లో 1 inch HDI ట్వీటర్ ఉంటుంది. దిస్ ఇస్ అల్యూమినియం డోమ్ ట్వీటర్ అండ్ ఇది వచ్చేసి 150 watts పవర్ పైన, మ్యాక్సిమం పవర్ ఇవ్వచ్చు దీనికి 6 ohms లోడ్ పైన. అండ్ ఇది 60 hertz నుంచి స్టార్ట్ అవుతుంది, 40K hertz వరకు హ్యాండిల్ చేస్తుంది. అండ్ కమింగ్ ఇప్పుడు ఈ థియేటర్ రూమ్లో సబ్ ఊఫర్స్ అడ్జస్ట్ టేక్ టు ద సబ్ ఊఫర్. దీంట్లో డ్యువల్ సబ్స్ వాడాము,
సబ్ వచ్చేసి ఫైన్ ఆడియో వాళ్ళది. ఫైన్ ఆడియో ఇస్ అ న్యూ కంపెనీ అండి. బేసికలీ ఫైన్ ఆడియో ఇస్ అ స్కాటిష్ బ్రాండ్ విచ్ ఇస్ అ న్యూ కంపెనీ విచ్ వాజ్ లాంచ్ ఇన్ 2018 అండి. ఈ సబ్ ఊఫర్ వచ్చేసి ఇది 16 kg వెయిట్ ఉంటుంది అండ్ దిస్ హ్యాస్ అ డౌన్ ఫైరింగ్ పోర్ట్ అండ్ దిస్ ఇస్ అ 10-inch ఊఫర్ విచ్ కెన్ హ్యాండిల్ 485 watts అండ్ ఈ హై ఎస్పిఎల్ ఊఫర్ ఇది అండ్ మామూలుగా సైజ్కి దాని సౌండ్కి చాలా తేడా ఉంటుంది. సో ఇది వచ్చేసి రిజిడ్ కోన్ మెటీరియల్తో చేశారు. సో మనకు బేస్ అనేది చాలా స్పీడ్ ఫాస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో 2-inch వాయిస్ కాల్ ఉంటుంది, చాలా పెద్ద వాయిస్ కాల్. అండ్ ఇది లాంగ్ త్రో ఊఫర్ అండి ఇది అండ్ కంప్లీట్లీ బ్లాక్ ఫినిష్ తోటి వస్తుంది అండ్ వెరీ వెల్ బిల్ట్ అండి. ఇది వచ్చేసి 28 hertz లో అండి అండ్ చాలా కన్సిస్టెంట్గా 28 hertz ఇస్తుంది. నార్మల్గా మనకు 20 hertz అంటారు, కొన్ని బ్రాండ్స్ ఉంటాయి తక్కువ రేంజ్లో వచ్చేవి 20 hertz అంటారు, కానీ కన్సిస్టెంట్గా 20 hertz ఇట్టవదు. దానివల్ల దానికి రీజన్ ఏంటంటే వాటిలో వాడిన కోన్ మెటీరియల్. అండ్ ఇప్పుడు నేను మీకు అట్మాస్ స్పీకర్స్ చూపిస్తానండి. ఇది బేసిక్గా దీని కాన్ఫిగరేషన్ వచ్చేసి 5.2.4 అండి. ఇక్కడ 4 speakers సీలింగ్లో ఉంటాయి, 5 speakers మన చుట్టూరా ఉంటాయి అండ్ 2 subwoofers డయాగ్నల్గా ఉంటాయి. ఇది వచ్చేసి కంట్రోల్ వన్ అని జేబీఎల్ వాళ్ళ చాలా ఫేమస్ మోడల్ అండి. ఇది కంట్రోల్ వన్ అనేది మనం చాలా రెస్టారెంట్స్లో చూసుంటాం, పబ్స్లో కానీ అన్నిట్లో చూసుంటాం. ఇది ఎట్లా అంటే మనకు అవుట్డోర్ ఇండోర్ అన్నీ వాడచ్చు, దీన్ని హోమ్ థియేటర్ అప్లికేషన్స్ కూడా వాడచ్చు. ఇది పెద్ద కాస్ట్ ఏమి ఉండవండి, చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. 80 hertz లో నుంచి 48k hertz వరకు పోతాయి. దీనికి మెటల్ గ్రిల్ ఉంటుంది, రిజిడ్ డిజైన్ అండ్ మనకు దీంతో పాటే వాల్ బ్రాకెట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఐ ప్రిఫర్డ్ దెమ్ యాజ్ అ అట్మాస్ స్పీకర్ సిస్టమ్ అండి. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాలంటే అది కమ్ టు ద సరౌండ్ స్పీకర్ అండి. ఇక్కడ సరౌండ్ స్పీకర్స్ కార్నర్లో పెట్టాము. ఈ సరౌండ్ స్పీకర్ బేసిక్ ఏంటంటే సరౌండ్ స్పీకర్ ఇది వచ్చేసి 8 kg వరకు ఉంటుండే, 6 kg అనుకుంటానండి వెయిట్ దీంది. దీంట్లో 4-inch ఊఫర్ ఉంటుంది, 1-inch అల్యూమినియం డోమ్ ట్వీటర్ అండి, HDI ట్వీటర్ ఇది. బేసిక్ ఏంటంటే ఇది దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ 40 hertz అండి. 40 hertz నుంచి ఇది 40k hertz వరకు, కిలో హర్ట్స్ వరకు హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో దట్స్ అబౌట్ ద సరౌండ్ సిస్టమ్ అండి. అండ్ ఊఫర్ ప్లేస్మెంట్ చెప్పాను కదా, ఒకటి ఫ్రంట్ కార్నర్లో పెట్టాము వాల్ నుంచి ఆల్మోస్ట్ 2 feet అవే. అదేవిధంగా రైట్ కార్నర్లో అలాగా చూపిస్తాను, అలాగే ఇక్కడ పెట్టాము. సో మీకు వాల్ టు వాల్ ప్లేస్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్నల్ అనేది వస్తుంది. మీకు సినర్జీ ఫామ్ అవుతుంది అండి. సింగిల్ ఊఫర్ నుంచి వచ్చే సౌండ్, 2 ఊఫర్స్ నుంచి వచ్చే సౌండ్ ఆల్మోస్ట్ 4 times అవుతుందండి. నార్మల్గా ఒకటి వాడినప్పుడు ఒక ఎఫెక్ట్, 2 వాడినప్పుడు స్టాండింగ్ కానీ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతాయి. అండ్ దానికి తోడు వీ హ్యావ్ యూజ్డ్ బేస్ ట్రాప్స్ అండి. ఇక్కడ నార్మల్గా సౌండ్ ప్రెషర్ కార్నర్స్లో ఎక్కువ ఉంటుందండి. దానివల్ల నార్మల్గా ఏంటంటే కార్నర్స్లో మీరు చూసారంటే కంప్లీట్ అన్ని ఆల్ కార్నర్స్ వీ హ్యావ్ బేస్ ట్రాప్స్ అండి. దీస్ ఆర్ 2 feet బేస్ ట్రాప్స్ అండి. అండ్ వెనకాల కంప్లీట్గాను మీరు చూసారంటే వెనకాల హై వాల్లో కంప్లీట్ ఈ కార్నర్ మొత్తం అంతా బేస్ ట్రాప్స్తో కవర్ చేస్తాం. ఎందుకంటే నార్మల్గా వెనకాల సౌండ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈ క్యావిటీ తగ్గుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ సౌండ్ అంతా మళ్ళీ మనకు బూమ్ అవ్వకూడదు అంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు హ్యావ్ మోర్ బేస్ ట్రాప్స్ అండి. అండ్ అదేవిధంగా మనం వెనుక వాల్ వచ్చేసి దీనిపైన 3mm ఫోమ్ పెట్టి, దీంట్లో 3mm ఫోమ్ పెట్టి దానిపైన రిబ్డ్ కార్పెట్ వాడాం. నార్మల్గా రిబ్డ్ కార్పెట్స్ మనం మల్టీప్లెక్స్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం. రిబ్డ్ కార్పెట్ అంటే దానికి లైన్స్ ఉంటాయి అన్నమాట, దానివల్ల అది సౌండ్ అబ్జార్ప్షన్ డిఫ్యూజన్ బాగా చేస్తాయి. సో అది వాడామండి ఇక్కడ. అండ్ దెన్ పైన చూస్తే మీరు కంప్లీట్గాను ఫోమ్ కవర్ అయిపోయింది ఈ కార్నర్స్లో కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డ్యూయల్ సబ్ వల్ల నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చెప్పాలంటే ఇంకా నేను కంప్లీట్గా బేస్ ట్రాప్స్ కింది వరకు లాగేయాలి. ఐ షుడ్ యాడ్ అనదర్ 2 హియర్ ఆన్ ద కార్నర్ అండ్ దెన్ హియర్ యాజ్ వెల్, సో దట్ కంప్లీట్ సెటప్ అనేది కంప్లీట్ అవుతుందండి. సో దట్స్ అబౌట్ ద స్పీకర్ సిస్టమ్ అండ్ ఆల్ అండి. కమింగ్ టు ది రూమ్ అకోస్టిక్స్ అండి, నార్మల్గా ప్రతి రూమ్కి ఒక అకోస్టిక్ అనేది ఉంటుంది. అకోస్టిక్ మీన్స్ బేసికలీ ఇట్స్ అ హౌ ద రూమ్ రెస్పాండ్స్ టు ద సౌండ్ దట్ ఈస్ ప్లేడ్ ఇన్సైడ్ ఎనీ స్పేస్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రూమ్కి మనం 9 speakers పెట్టి 2 woofers పెడుతున్నాం. నార్మల్గా లివింగ్ రూమ్లో పెడితే బూమ్ సౌండ్కి అసలు మీకు ఏం అర్థం కాదు. మీరు ఎంత మంచి ఎక్విప్మెంట్ కొనుక్కున్నా కూడా దాని స్వీట్నెస్ అనేది ఓన్లీ వెన్ యూ హ్యావ్ అ ప్రాపర్ యూనో అకోస్టిక్ ట్రీట్మెంట్ యువర్ రూమ్, అప్పుడే అవుతుంది. అకోస్టిక్ విషయానికి వస్తే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ అండి. టు కట్ ఇట్ షార్ట్, సింపుల్గా రూమ్లో ఎక్కువ లేకుండా చూసుకోవాలి.
ఆ ఎక్కువ లెక్కను చూసుకోవాలంటే మనము చాలా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాడింది ఏంటంటే కంప్లీట్ ఫుల్ వాల్స్ చూపినా, నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం. ఓకే, టూ లెంత్ అయినా కానీ ఓకే, కరెక్ట్ కరెక్ట్ అండి. అంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ గురించి ఓవర్ వ్యూ చెప్దామండి. ఓకే అండి, మీరు బేస్ ట్యాక్స్ పెట్టుకున్నారు, బేస్ ట్యాక్స్ ఎలా తీసుకున్నారు, ఎంత కాస్ట్ అయ్యాయి, సో పైన క్లౌడ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఎలా పెట్టుకున్నారు, ప్రొజెక్టర్ చెప్పలేదండి మీరు. కరెక్ట్ కరెక్ట్. ప్రొజెక్టర్ వచ్చేసి ఎప్సన్ వాడదండి, ఎప్సన్ 7100. ఎప్సన్ ఈజ్ నోన్ ఫర్ బెస్ట్ ప్రొజెక్టర్స్, ఎస్పెషలీ హోమ్ ప్రొజెక్టర్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఎప్సన్ వాళ్ళది మంచి కలర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఎకానమికల్గా ఉంటుంది, సర్వీస్ బాగుంటుంది. అండ్ ఐ వెంట్ ఫర్ ఎప్సన్ అండి. ఎప్సన్ ఇస్ 7100. దిస్ ఇస్ అ 4K అప్స్కేల్డ్, అంటే 1080p చిప్నే 4K అప్స్కేల్ చేస్తుంది అన్నమాట ఈ ప్రొజెక్టరు. అండ్ ఐమ్ యూజింగ్ 150-inch స్క్రీన్ అండి. డయాగ్నల్గా ఇది 150 inches ఉంటుంది. దిస్ ఇస్ మేడ్ ఆఫ్ కంప్లీట్లీ వైట్ మెటీరియల్ అండి. ఇది గ్రే పోలేదు, ఎందుకంటే గ్రే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అయినా కూడా గ్రే పెద్దగా అవసరం అనిపించలేదు నాకు, ఎందుకంటే లైట్ లేసెస్ అనైతే మనం చూడం. సో దిస్ ఇస్ బేసికలీ లిబర్టీ బ్రాండ్ అండి. లిబర్టీ ఈజ్ ద మోస్ట్ కామన్ బ్రాండ్, వెల్ నోన్ బ్రాండ్ ఇన్ ద హోమ్ థియేటర్ ఇండస్ట్రీ. సో దిస్ ఇస్ హంగ్ ఆన్ అ వుడెన్ ఫ్రేమ్ అండి, సో దట్ ప్రాపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ దీని హైట్ కూడా చూసుకున్నాము, అంటే మనకు సెంటర్ సీట్ నుంచి ఐ లెవెల్లోకి అది చూసుకొని ఈ స్క్రీన్ అనేది అమర్చడం జరిగిందనమాట. అది వాళ్ళు వచ్చి చేశారు, వాళ్ళు స్క్రీన్ ఇన్స్టాలేషన్ వాళ్ళు చేశారు అనమాట. సో దట్స్ ఇట్ అండి అబౌట్ ద ప్రొజెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద స్క్రీన్ అండ్ అబౌట్ ద రూమ్. అండ్ ఫర్దర్గా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియో. అండ్ దీంట్లో చిన్న చిన్న పాయింట్స్, మీకు కావాల్సినటువంటి పాయింట్స్ అంటే కొంచెం క్రిస్పీగా మనం చెప్పాల్సిన పాయింట్స్ ఏంటంటే, సబ్వూఫర్ వచ్చేసి ఫ్రంట్ ఫైరింగ్ డౌన్ పోర్టెడ్, సో ఫైన్ ఆడియో 3.10 మోడల్, ఫైన్ ఆడియో F3 అంటారు దీన్ని, ఫైన్ ఆడియో F3 10-inch ఊపర్స్ రెండు, ఒక ఊపర్ ఉంటుంది, డౌన్ ఫైరింగ్ పోర్ట్ ఉంటుంది, పోర్టెడ్ సబ్ ఊపర్ లేని. సో మంచి ప్రైస్లో బెస్ట్ సబ్ ఊపర్స్ ఇవి. మిషన్ MS 450 ఉంది సార్, దానికంటే ఒక్క పర్సెంట్ ఎక్కువ ఉంటుంది బడ్జెట్ అయితే మాత్రము. అండ్ బట్ సౌండ్ విల్ క్రేజీ అండి, సేమ్ MS 450 కంటే ఇంకా మంచి క్లారిటీ ఇస్తాయి ఫైన్ ఆడియో. ఫైన్ ఆడియో స్పీకర్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ JBL 2.2 way స్పీకర్స్ ఇవి, ఊపర్ అండ్ ట్వీటర్ సరౌండ్స్ కూడా 2 way స్పీకర్స్, అండ్ అట్మాస్ కూడా 2 way స్పీకర్సే. అట్మాస్ వచ్చేసి శాటిలైట్ వేరియంట్, అండ్ బ్యాక్ సరౌండ్స్ వచ్చేసి మనకు వచ్చేసి బుక్ షెల్ఫ్ వేరియంట్, టవర్సే. సో సెంటర్ వచ్చేసి ఆసమ్, చాలా బాగుంటుంది సెంటర్ అనేది, ఎందుకంటే 3 ఇటు పక్క 3 అటు పక్క 6 ఉన్నాయి. సో 3.5 inches ఉన్నటువంటి ఊపర్స్, అంటే ఐ మీన్ మిడ్ రేంజ్ డ్రైవర్స్. అండ్ మీకు ఇంకా ఏం చెప్పలేదు, బాస్ట్రాప్స్ చూసారా, కార్నర్స్ ఉన్నాయి. సో ఫ్రంట్ సైడ్ ఏవి రిసీవర్ వచ్చేసి పయనీర్లో LX సిరీస్ 383. ఓకే, అండ్ ఇట్ విల్ పవర్ అప్ టు 9 ఛానల్ అండి. యాక్చువల్లీ అయితే 9 ఛానల్ విత్ 7 ఛానల్ పవర్ రావాలి, బట్ ఇవి కొంచెం ఓల్డ్ది. ఓల్డ్ది ఎట్లుంటుందంటే ఓల్డ్ ఇస్ గోల్డ్, మీకు తెలుసు, ఆఫ్డ్ స్పీకర్స్ చూపించాను ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేసి. సో ఇట్ విల్ పవర్ కంప్లీట్ 9 ఛానల్స్, 9 ఛానల్స్ ని పవర్ చేస్తుంది. సో ఆల్ ఆర్ ఇన్ 6 ohms కదండి, 6 ohms. సో 6 ohms లో అన్ని ఛానల్స్ డ్రైవ్ అవుతాయి. 170 వాట్స్ ఈచ్ 170 వాట్స్ అంటే ఈచ్ 170 అంటే అప్రాక్సిమేట్లీ ఈచ్ 100 వాట్స్ ఎల్సీఆర్ వెళ్తుంది, రిమైనింగ్ విల్ బి 50-70. కరెక్ట్ కరెక్ట్. సో అలా డ్రైవ్ అవుతుంది. సో ఆసమ్ సెటప్ అండి. డైరెక్ట్ ఎనర్జీ యాంప్ ఉందండి. ఓకే సూపర్, డైరెక్ట్ ఎనర్జీ యాంప్ అంట, అది నేనైతే చూడలేదు, దాన్ని డీటెయిల్స్ చూడలేదు, అందుకే మీకు చెప్పలేకపోయాను. సార్ వాడుతున్నారు కాబట్టి సార్ అని చెప్పగలిగారు మీకు. అండ్ స్టిక్కర్స్ నీట్గా రాసుకున్నారు సార్ మీరు, పోస్టర్స్ కూడా, డాల్బీ అట్మాస్, క్యాండీ బ్లాక్. థియేటర్ బ్రాండింగ్ కూడా చేసామండి. నా పేరు సందీప్ కాబట్టి కాలేజీలో కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యాండీ అని పిలుస్తారు, అందుకే నాకు ఆలోచన వచ్చి ఏదో శాండిప్లెక్స్ అని దీన్ని బ్రాండ్ చేసాము. సో మా ఫ్యామిలీ, మా పిల్లలు అందరూ మేము బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తాము, ఫ్రెండ్స్ నాకు పాటు వస్తూ ఉంటారు, అండ్ హ్యాపీ అండి. అల్టిమేట్లీ వాట్ ఐ హ్యావ్ రైట్ నౌ, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఐ పేడ్ అండ్ వాట్ ఐ గాట్. సో ఇవన్నీ ఎలా తీసుకున్నారు, వేరే డీలర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వలేదా, ఎంత బడ్జెట్ అయింది, ఆ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో మాట్లాడదామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సో 1 hour 1/2 hour కూర్చొని టైం స్పెండ్ చేయలేరండి, జస్ట్ 10-15 minutes కాబట్టి ఇచ్చిన షార్ట్ వీడియో. మిమ్మల్ని కట్ ఆఫ్ చేస్తున్నట్టుగానే ఉంది ఇది, నాకే అనిపించింది వాళ్ళకి ఎట్లుంటుందా మరి. బట్ అయితే నెక్స్ట్ వీడియో మనం రిలాక్స్గా కూర్చొని డిస్కస్ చేద్దామండి. సో దట్స్ ఇట్ వ్యూవర్స్, ఇది హోమ్ థియేటర్ జస్ట్ టూర్ ఎంట్రీ ఫస్ట్ వీడియో, ఇంట్రో వీడియో అనుకోండి.
సో ఫర్దర్గా దీని గురించి డిస్కషన్ చేద్దాము. సో దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై. థ్యాంక్స్ అండి.